నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైలీలా వ్లాగ్స్. తోటలో మంచి మొక్కజొన్నలు వస్తున్నాయి, కాకపోతే ఒకటేసారి ఎక్కువ రావట్లేదు. వచ్చినప్పుడల్లా కొన్ని కొన్ని తెంచుకుంటున్నాను. అట్లాగా ఈ మొక్కజొన్న చూడడానికి చాలా చిన్నగా ఉంది కదా, అసలు నాకు ఎప్పటి నుంచో పండించాలనేది ఉండేది. నాది ఒక కోరిక అన్నట్టు ఈ విత్తనాన్ని పండించాలని. ఇది ఇప్పటిది కాదండి, మన దేశ సంపద, మన తాతలు ముత్తాతల ముంద పండించింది అన్నట్టు. అందుకనే మనకి ఎక్కడ కనిపించదు, అట్లీస్ట్ మన తాతలన్న వండించుంటే కనిపించేది, వాళ్ళ నాన్నలు అట్లా వండించినది అన్నట్టు. ఈ విత్తనం అనేది మన ఇండియాది, కానీ ఇప్పుడు మన ఇండియాలో పండించుడు తక్కువైపోయింది. అన్ని దేశాలలో బాగా ఎక్కువ పండిస్తున్నారు. ఈ మొక్క కూడా ఏమవుతుందంటే 4 ఫీట్ల వరకే పెరుగుతుంది. దీని కంకి కూడా ఎంత ఉంటుందంటే 1-3 ఇంచులే ఉంటుంది. దీని లోపల విత్తనాలు ఎట్లుంటాయంటే మొత్తం మన దానిమ్మ విత్తనాల లాగుంటుంది. దీని పేరు వచ్చేసి కూడా స్ట్రాబెర్రీ మొక్కజొన్న అన్నట్టు. అసలు ఎంత బాగుంటుందో చూడడానికి, నేను ఎప్పుడు ఫోటోలల్లో చూసినా, ఇంతవరకు అయితే ఎప్పుడు రియల్గా చూడలేదు. ఫుల్ సంతోషంగా ఉంది ఇవాళ మన మిద్దె తోటలో కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నామని. ఈ మొక్కలు నేను ఎట్లా పెట్టుకున్నానంటే, ఫస్ట్ ఏం చేసినా నారు పోసుకున్నాను. నారు పోసుకున్న తర్వాత ఒక 15-20 రోజుల తర్వాత ఈ గ్రో బ్యాగ్లలో పెట్టుకున్నాను. కానీ గ్రో బ్యాగ్ కానీ ఇంకా కొంచెం పెద్ద కంటైనర్ తీసుకుంటే బాగుండేదేమో అని ఇప్పుడు అనిపిస్తుంది. ఫస్ట్ టైం కదా, నాకు అంత ఐడియా రాలేదు. ఇది కూడా 14 ఇంచెస్ వరకు ఉంటుంది, కానీ 20 ఇంచులలో పెడితే బాగుండేది. దీనికి మట్టి కూడా నేను ఎట్లా తీసుకున్నానంటే, ఒక 30% ఏమో మన గార్డెన్ సాయిల్, ఒక 30% వెర్మి కంపోస్ట్, ఇంకో 30% కోకోపీట్, 10% నీమ్ కేక్, ఎప్పట్లాగానే అవన్నీ కలిపేసేసి మంచి కొన్ని బొగ్గులు పోసాను ఇందుట్లో. ఇవన్నీ కలిపేసేసి మంచి మొక్కలు అన్న ఒక్కొక్క గ్రో బ్యాగ్లో ఒక 2 పెట్టుకున్నాను. అంటే కొంచెం లేతగా అనిపించి 2 పెట్టుకున్నాను. అలా పెట్టుకున్నాను. దీనికి పెద్దగా నాకు చిన్నప్పటి నుంచి పెరిగే వరకు కూడా ఈ మొక్కలు పెద్ద చీడపీరలు అనేవి ఏమీ కనిపించలేదు. కనిపించినా కనిపించకుండా ఎందుకైనా మంచిదని నేనేం చేశానంటే, 15 డేస్కి ఒకసారి నీమ్ ఆయిల్ కానీ, పుల్లటి మజ్జిగ కానీ, ఇంగో ద్రావణం కానీ ఇలాంటివన్నీ స్ప్రే చేసుకుంటూ వచ్చాను. ఇంకా దీనికి బలానికి కూడా ఏమన్నా ఇవ్వాలి కదా, మన గ్రో బ్యాగ్లలో పెరగాలంటే ఉత్తనే పెరుగుతాయా. దీనికి ఏం చేసిందంటే జీవామృతం కానీ ఇలాంటివి అన్నట్టు, మనకు వేస్ట్ డీకంపోజర్ కానీ ఇవన్నీ కొంచెం కొంచెం ఇచ్చుకుంటూ వచ్చాను. గ్రో బ్యాగ్ కాబట్టి మట్టిని కూడా ఏం చేశానంటే, మొక్క పెరిగినా కొద్దీ మట్టిని కూడా కొంచెం కొంచెం ఎక్కువ పోసుకుంటూ వచ్చాను. బ్యాగ్ నిండే వరకు పోసుకుంటూ వచ్చాను అన్నట్టు. మాగిన పశువుల ఎరువు కూడా బాగుంటుందండి మొక్కలకి. ఇంకా మనం మామూలు కంకులకు అయితే ఏం చేస్తామంటే, ఈ పైన వచ్చేసి జుట్టు నల్ల గబ్బంగానే మనకు తయారైనట్టు అనేసి కంకిని తెంచుకుంటాం. కానీ వీటికి మాత్రం అట్లా తెంచొద్దు, ఎందుకంటే ఇవి కలర్తో ఉంటాయి కాబట్టి లోపల విత్తనాలు. ఇదంతా కూడా ఈ పైన పొట్టులాగా ఇది ఉంటుంది కదా, ఇదంతా కూడా మంచి ఇట్లా ఎండిపోయిన తర్వాత కట్ చేస్తేనే మనకు కలర్ అనేది వస్తుంది అన్నట్టు. ఎప్పటి నుంచో నేను అంటున్న కళ మొత్తానికి నెరవేరింది. ఇప్పుడు మన తోటలో స్ట్రాబెర్రీ మొక్కజొన్న వచ్చేసింది. అది ఎంత మంచి కలర్తో ఉందో అసలు చూడండి, చూడడానికి కూడా సూపర్ ఉంది కదా. అసలు దానిమ్మ విత్తనాలలాగా చూస్తుంటే ఎంత బాగుంది కదా, కలర్ఫుల్గా ముద్దుగా ఉంది. దీని చివర్లు కొంచెం షార్ప్గా ఉన్నాయి. నాకు అసలు ఇది ఫస్ట్ టైం పండించడం కదా, రోజు మార్నింగ్ టైంలో నీళ్లు పెట్టేటప్పుడు పైకి వచ్చినప్పుడల్లా చూస్తూ ఉంటాను కంకులు అయిన తర్వాత. కాకపోతే ఓపెన్ చేసి చూస్తే మళ్ళీ అయితేయో కావో అని భయం వేస్తుంటుంది. ఇంకా రోజు ఇవాళ మార్నింగ్ ఏం చేసినా వచ్చి చూసేసరికి ఇది పక్కకు జరిగింది, ఇంకా అయ్యింది. ఓహో మిగతాయి కూడా అయ్యి ఉంటాయి అనుకొని అన్నిటిని కొంచెం జరిపి చూస్తే అన్నీ అయిపోయినాయి, ముద్దుగా అయినాయి. ఇంకా కొన్నింటికి ఇలా ఒక్కొక్క మొక్కకు 2 కూడా వచ్చినాయి, కొన్నింటికేమో 1 వచ్చినాయి. దీనికి 2 వచ్చినాయి, మళ్ళీ ఇక్కడ ఈడొకటి వచ్చింది. ఇక్కడ ఇంకా ఈ మొక్కకు కూడా ఉన్నాయి, దీంట్లో కూడా తీస్తా. ఇది తెచ్చడం కూడా చాలా ఈజీగా ఉంది, సీజర్ అక్కర్లేదు, జస్ట్ ఇట్లా అంటే వస్తుంది. గ్లాస్ జెమ్ కాన్ కూడా వచ్చేసింది, కట్ చేసుకుందాము. ఇది ఈ కలర్ రావాలి మంచిగా దానికి అనుకుంటే ఇట్లా ఎండిపోయే వరకు ఉంచేసుకోవాలి మనము. ఇక్కడ కూడా ఒకటి ఉంది. ఇక్కడ కూడా ఇంకొకటి ఉంది, దీన్ని కూడా కట్ చేసేస్తాం. ఇవి మన మొక్కజొన్న కంకులు అంత పెద్దగా అవ్వవు, కొంచెం చిన్నగానే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా ఒకటి ఉంది మంచి. మనం మొక్కజొన్న పెంచుకోవాలనుకున్నప్పుడు నారు పోసుకునేటప్పుడు వాతావరణాన్ని కొంచెం పొడిగా ఉండేటట్టు చూసుకోవాలి. మరి ఎక్కువ వర్షాలు ఉన్నా కూడా, ఎక్కువ చలి ఉన్నా కూడా జర్మినేట్ అనేది అంత ఈజీగా అవ్వదు.
కాబట్టి కొంచెం పొడిగా కొంచెం ఎండలు ఉండేటట్టు చూసుకోవాలి. అలా నారు పోసుకున్న తర్వాత ఒక 10 రోజులకు మంచి మొలకు వచ్చేస్తుంది చిన్న చిన్నగా. దాని తర్వాత ఇంకొక 10 రోజులకు మనం కొంచెం పెద్ద సైజు వస్తుంది, ఒక 4-5 ఇంచుల వరకు వస్తుంది మొలక. అప్పుడు తీసి మనకు ఏ కుండీలో అనుకుంటామో కొంచెం పెద్ద దాంట్లల్లో ఆ కుండీలల్లో మనం ఈ మొలకలను అనేవి పెట్టుకోవాలి. ఇంకా మనము రకరకాల మొక్కజొన్నలు వేసుకున్నాం అనుకోండి, ఇలాంటి ఆర్నమెంటల్ వాటి రకరకాలు ఉంటాయి, అలా వేసుకునేటప్పుడు అన్నీ ఒకటే ప్లేస్లో పక్క పక్కకు అనేది పెట్టొద్దు అన్నట్టు. ఒక రకం ఇక్కడ పెట్టుకుంటే ఇంకొక రకం కొంచెం ప్లేస్ వదిలేసి కొంచెం దూరంగా పెట్టుకోవాలి, అలా పెట్టుకోవాలా. ఇంకా మొక్కజొన్నలకు కూడా మనం నీళ్ళు ఇచ్చేటప్పుడు కూడా మరీ పైనుంచి పైప్ తోటి డబ్బాలతోటి కానీ అట్లా పోయొద్దు, కొంచెం తొట్టిలో కింది నుంచే పోసుకోవాలా. ఇవి మొక్కజొన్నలు పెట్టుకునేటప్పుడు ఒక రకం పెట్టుకున్నప్పుడు ఒక దగ్గర మరి దూర దూరం కాకుండా కొంచెం దగ్గర దగ్గర పెట్టుకోవాలి ఈ మొక్కజొన్నలని. మొత్తం అయితే ఎండిపోయినాయి, మంచిగా దంచేసుకున్నాం, కానీ లోపల ఎట్లున్నాయో విత్తనాలు ఇప్పుడైతే చూద్దాం. ఇంకా ఫస్ట్ అయితే ఈ చిన్నది దిద్దాం, స్ట్రాబెర్రీ మొక్కజొన్న ఇది. ఇలాంటివి తెల్లవంది లోపల ఎట్లున్నదో తీసే వరకు కొంచెం సూపర్ వచ్చేసినాయి, ఎంత బాగున్నాయి కదా స్ట్రాబెర్రీ కలరు దాని మిత్తులలాగా చూడ్డానికి. కాకపోతే ఈ మొక్కజొన్న అనేది ఇట్లనే చిన్న చిన్న కంకులే వస్తాయి, పెద్ద కంకులు కావు చిన్న కంకులు, కానీ భలే వచ్చింది కదా, అసలు ఎప్పుడు చూడలేదు, నేను అయితే ఫస్ట్ టైం చూస్తున్నా. అబ్బబ్బో ఎంత బాగుందో, ఎంత బాగా వచ్చింది కదా కలర్, సూపర్ కలర్ వచ్చేసింది. ఇంకా ఉన్నాయి కదా 2-3, అన్నీ వలుద్దాం. అయితే ఈ మొక్కజొన్నలు ఇట్లా మొత్తం ఎండిపోయిన తర్వాతనే మనం తెంచుకోవాలి. మళ్ళీ మామూలుగా మన మొక్కజొన్నలు అయితే ఇంత ఎండక్కర్లేదు, బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీయొచ్చు, కానీ ఈ కలర్ రావాలి అంటే ఇంత ఎండాలి మంచి. అందుకనే నేను మొత్తం ఇట్లా గడ్డిలాగా అయినాగానే తెంచిన, కానీ ఎంత బాగా వచ్చినాయి కదా అసలు. వావ్ సూపర్. ఇవి తీసి చూసే వరకు మనకు తెలియదు లోపల అసలు ఎంత అయినాయి ఏంది అని. చాలా బాగా వచ్చినాయి కలర్ ఫుల్గా. అయ్యి ఇంకొకటి ఉంది, కానీ చాలా ఇంతే సైజు ఉంది, ఎర్రగయిందో కాలేదో చూద్దాం. మా అమ్మ ఇంత చిన్న సైజు కూడా ఇంత బాగా ఎర్రగయింది అసలు. ఇది కూడా వచ్చేసింది. ఇంకో చిన్న స్ట్రాబెర్రీ మొక్కజొన్న మిగిలింది, ఇది కూడా వదులుద్దాం. బాబాబా ఏ దానికి అది మంచిగానే అబ్బా, మొత్తానికైతే కలర్ మాత్రం ఏమాత్రం తగ్గలే. ఇవి పెద్ద సైజులలో ఉంటే బాగుండే, కానీ చిన్నవి చిన్న ఇలానే ఉంటాయంట, అంటే ఇంకా కొంచెం పెద్ద గూడు వస్తాయి ఇంతవరకు. నెక్స్ట్ వెరైటీ వచ్చేసి గ్లాస్ జమ్ దీని పేరు, అంటే లోపల విత్తనాలు వచ్చేసి ఇందుట్లో రంగురంగులుగా ఉంటాయి. అసలు ఎట్లా వచ్చిందో చూద్దాం ఒకసారి అయితే. వావ్ ఎంత బాగా వచ్చింది కదా కలర్స్, కలర్స్ అసలు సూపర్ అబ్బా. అసలు మొక్కజొన్న ఎంత బాగుంది ఇన్ని కలర్లల్లా. ఇదంతా తీసేస్తా. అబ్బా మన వెదర్కి మన కనుక మంచిగా పండినాయి కదా, ఇంత బాగా అసలు నేను అనుకోలేదు ఇంత బాగా ఏమొస్తాయి, ఒక్కొక్క కలరే వస్తుందేమోలే, ఇంత మంచిగా వస్తాయో రావో అనుకున్నా. కానీ అబ్బా మనస్ఫూర్తిగా ఆశతోటి పండిస్తే ఏవైనా వండుతాయని తెలుస్తుంది నాకైతే ఈ మధ్యలో, ఇష్టంతో ఆశతోటి పండిస్తే. ఇంకోటి ఓపెన్ చేస్తాం, ఇంకా 2-3 ఉన్నాయి కదా అన్నీ చేద్దాం. ఇవన్నీ ఇంత మంచిగా వండుతుంటే ఇంకా ఇంకా ప్లేస్ బాగా ఎక్కువ ఉంటే బాగుండు అనిపిస్తుంది, అన్ని రకాలు వేయించుకోవచ్చు మంచిగా. వావ్ ఇది కూడా సూపర్ వచ్చింది కలర్స్, అసలు ముత్యాలలాగా ఉన్నాయి కలర్స్, కలర్స్ ముత్యాలలాగా. ఇది కొంచెం సైజ్ చిన్నగా వచ్చింది, అంటే పోషకాలు సరిగ్గా అందనట్టున్నాయి అందుకనే చిన్నగా వచ్చింది కొంచెం. నెక్స్ట్ ఇంకా 2 ఉన్నాయి, అన్నీ ఓపెన్ చేద్దాం. నేను ఇంకా కొంచెం పెద్ద టబ్బులో పెట్టేస్తే బాగుండేది, కొంచెం చిన్నగా అయింది, 14 ఇంచెస్ దాంట్లోనే పెట్టాను.
ఈసారి బ్లాక్ టబ్లలో పెద్ద పెద్ద దాంట్లలో ఒక రెండు మూడు పెట్టేస్తే మంచిగా హెల్దీగా వచ్చేస్తాయి. అబ్బో ఇది కూడా వచ్చింది, కానీ ఇదో రకమైన కలర్ వచ్చింది, ఎల్లో ఎల్లో మంచి మస్టర్డ్ ఎల్లో రాగుంది. ఇది కూడా ఇది ఎల్లో కొంచెం గ్రీనిష్గా వచ్చింది, అంటే కొంచెం పాలినేషన్ అనేది సరిగ్గా జరగనట్టున్నాయి, అందుకని ఇక్కడ మధ్యలో మధ్యలో గ్యాప్ వచ్చేసింది. బలం సరిగ్గా అందాలా, పాలినేషన్ అనేది సరిగ్గా జరగాలి. మొక్కజొన్న జరిగినప్పుడే కంకి అనేది ఇట్లా గ్యాప్ లేకుండా వస్తుంది. మనం ఫస్ట్ ఉల్చినాం కదా, దానికి అస్సలు గ్యాప్ లేదు, అలా వచ్చేస్తుంది. బాగుంది, ఇది ఒక వెరైటీ. ఇంకోటి ఉంది, ఇంకెన్ని ఉన్నాయి, ఇంకా రెండు ఉన్నాయి, చిన్న ఉన్నాయి. ఇవి పింక్, ఇది తక్కువ వచ్చినాయి కానీ పింక్ కలర్. వావ్ సూపర్ ఉన్నాయి కదా, అసలు మొక్కజొన్న నొలిచినట్టే లేదు నాకైతే. ఏంటి బాబు వెరైటీగా ఉన్నాయి అన్నీ. ఒక 4 ఎకరాల భూమి కొని ఇవన్నీ పెంచుకోవాలనిపిస్తుంది నాకు చూస్తుంటే. అసలు ఇంకా రెండు చిన్నగా ఉన్నాయి కంకులు, కానీ ఎట్లయినా ఏమో చూద్దాం. చాలా చిన్నగా ఉన్నాయి, పెరగలేదు ఇవి ఎక్కువ. ఇంత చిన్న దాంట్లో కూడా ఎంత మంచి కలర్స్ వచ్చినాయి కదా, ఎల్లో బ్లూ వైట్ సూపర్ వచ్చినాయి కలర్స్ అయితే. అసలు సైజ్ చిన్నగా ఉన్నా కూడా ముద్దుగా వచ్చినాయి. ఇంకొకటి ఉంది, ఇదేమో కనిపి ఇల్లు కూడా ఉంది ఎల్లో. అసలు చూడు ఎంత బాగుందంటే మంచి కలర్ అసలు. రంగులన్నీ మొక్కజొన్న కంకులోనే కనిపిస్తున్నాయి మనకు. ఇది ఎక్కువ పాలినేషన్ అవ్వలేదు, ఇది కూడా అంత ఎక్కువ రాలే విత్తనాలు అనేది. అసలు ఈ మొక్కజొన్నను చూస్తుంటే ఎంత ముద్దుగా ఉంది కదా, ఒక్క కంకిలో ఇన్ని రకాల రంగులు, ఎల్లో మెరును పింక్ అన్ని షేడ్స్. ఈ వైట్ను చూస్తుంటే అయితే ముత్యాలు ఎంత ముత్యాలు ఎంత బాగుంటాయో అట్లనే ఉన్నాయి సేమ్. అసలు ఒక ఇంద్రధనస్సు కనిపిస్తుంది ఇందుట్లోనే నాకు. అసలు ప్రకృతి అనేది మనకు అన్నీ ఇస్తుంది, అందుకనే ప్రకృతిని కొంచెం జాగ్రత్తగా మనందరూ వంతుగా మనం జాగ్రత్తగా కాపాడుకుంటే మనకు కావాల్సినవన్నీ ప్రకృతి ఇచ్చేస్తుంటుంది. ఇంకా ఇందుట్లో ఇదొక రకం వచ్చింది, ఎల్లో గ్రీన్ కలర్ మంచి కాంబినేషన్. ఇది కూడా సూపర్ ఉంది చూస్తుంటే. ఇంక ఇది బుడ్డిగుంది, కానీ దీనికి కూడా కలర్స్ మంచిగా వచ్చినాయి. అంత అంటే పెద్దగా పెరగలేదు కంకి, అయినా కూడా అన్ని కలర్స్ ఇందుట్లో ఇచ్చినాయి. ఇంకా ఇవి కూడా చూస్తే ఎంత ముద్దుగా ఉన్నది, అసలు ఎంత కలర్ చూడు, మెరూన్ కలర్ నిండుగా దగ్గర దగ్గర విత్తనాలు కూడా హెల్దీగా మంచిగా అయినాయి. ఇంకా వీటివి ఎట్లా చూస్తే మనకి ఎట్లున్నాయి, సేమ్ దానిమ్మ విత్తనాలు లాగా ఉన్నాయి చూస్తుంటే. కానీ భలే ఉన్నాయి అబ్బా, ఇవి అట్లాంటివన్నీ పెంచుకోవాలా, నాకైతే నిజంగా పట్టలేనంత సంతోషంగా అనిపిస్తుంది వీటన్నిటిని చూస్తుంటే. ఎంత ఆరోగ్యమో మనకు తినడానికన్నా ఇట్లా ఆనందపడటం వల్ల కూడా ఎంతో ఆరోగ్యం ఉంటుంది. అసలు అసలు ఒక్క మొక్కజొన్న కంకిలో అన్ని కలర్స్ ఉన్నాయి కదా, ఏదేదో మనం పెట్టినట్టుగానే దేవుడు అనేది మొత్తం ఒకటే దాంట్లో ఇచ్చేసిండు. ఎంత బాగుంది కదా, ఎల్లో కానీ పింక్ కానీ గ్రీన్ ఉంది, ఇంకా లైట్ ఆఫ్ వైట్ ఉంది, అన్ని కలర్స్ ఉన్నాయి మొత్తం ఇందుట్లో చూసుకుంటే. పింక్లో కూడా 3-4 షేడ్స్ ఉన్నాయి ఒకటేసారి, సూపర్ అనిపిస్తుంది. అసలు ఈ మొక్కజొన్నలను స్వీట్ కార్న్ లాగా వాడడానికే రాదు, పాప్కార్న్ చేసుకోవచ్చు అంట, లేదు అంటే పిండిగా కూడా ఎక్కువ చేసి వంటలలో వాడతారంట బాగా. వీటిని తీసి మంచి పాప్కార్న్ చేసుకుందాం. ఇంకా కలర్ రావాలని ఎక్కువ రోజు ఉంచుతాం కాబట్టి చెట్టు మీదనే మంచిగా ఎండినట్టు అయితే ఇవి. నేను అమెజాన్ నుంచి ఒక పాప్కార్న్ మేకర్ తెప్పించాను, ఇది చాలా చిన్నగా బాగుంది, మనం ఎక్కడంటే అక్కడ తీసుకెళ్ళొచ్చు, ఇంకా నూనె లేకుండా చేసుకోవచ్చు. అదే మనం ఇంట్లో అయితే మామూలుగా చేసుకుంటాం ఎప్పుడంటే అప్పుడు, కానీ నూనె పడుతుంది కదా, ఇందుట్లో అయితే నూనె లేకుండా చేయొచ్చు. ఇంకా పాపడాలు కూడా చేసుకోవచ్చు ఆయిల్ లేకుండా, మంచి మనం ఎక్కువ కూడా తినొచ్చు, చాలా ఈజీగా ఉంటుంది. నాకు ఎందుకో మంచిగా అనిపించింది చూడంగానే. ఇంకా మన మిద్దెలో కూడా మంచిగా మొక్కజొన్నలు వంతున్నాయి కదా, ఇట్లా పైన కూర్చొని కూడా చేసుకోవచ్చు అన్నట్టుగా తెప్పించాను. ఇంక ఇప్పుడు మనం పండి నెయ్యి ఇందులో వేసి చేసుకుందాము. అయితే ఒక కప్పు ఇస్తారు వాళ్ళు, ఈ కప్పు అంతానే వేసుకోవాలి, ఎక్కువ వేయొద్దు అందుట్లో. మళ్ళా చాలా స్పీడ్గా తొందరగా అయిపోతాయి అసలు అవ్వడం కూడా, పిల్లలు కూడా చేసుకోవచ్చు అంత ఈజీ అన్నట్టు.
ఇందులో పోసేసి మూత అనేది ఇట్లా పెట్టేసి ఆన్ చేసుకోవడమే. జస్ట్ ఆన్ చేసిన తర్వాత ఒక గిన్నె పెట్టుకోవాలి, ఎందుకంటే అవి ఎగిరి పడుతుంటాయి. అయినాక మనం కొంచెం పెద్ద సైజు గిన్నెనే దానికి ఇలా పెట్టుకోవాలి, లేదు అంటే ఇల్లంతా పడిపోతుంటాయి. ఈ బుడ్డి మిషన్ తోటి ఎంత తొందరగా అయినాయి కదా పాప్కాను. ఇంకా ఈ రెడ్డి కూడా చేద్దాం ఎట్లా వస్తాయో. కాకపోతే ఇవి కొన్ని ఉన్నాయి, ఆ కప్పు కావాల మనకు కంపల్సరీ. ఆ కప్పు అన్నీ వేయాల, బుడ్డి బుడ్డిగా ఉన్నాయి. ఇవి కొన్ని వచ్చినాయి కదా, దీంట్లో కొన్ని ఎల్లోవి కలుపుతాయి, ఎందుకంటే మనకు ఆ కప్పు అంతా కావాలి ఆ మిషన్లో వేయడానికి. ఇవి మొత్తం కలిపి అందులో పోసేస్తాను. ఇక ఈ రెండు కలిపి వేసుకుందాం ఎట్లా వస్తాయో చూద్దాం. ఏ వేసినా సరే కానీ కప్పు నిండి వేసుకోవాలంట. అందులో ఇట్లా పోసేసుకొని ఈ మూతను ఇలా పెట్టేసుకొని జస్ట్ స్విచ్. రెండు కప్పులతో చేసుకుంటే ఇన్ని వచ్చినాయి కదా, చాలా ఈజీ కదా అసలు పాప్కార్న్ చేసుకోవడం. నేను ఇంకా ఏమనుకున్నానంటే ఆ కంకులను చూస్తే మంచి కలర్ఫుల్గా ఉన్నాయి కదా పైకి, అలానే వస్తాయేమో అనుకున్నాను. కానీ కాదు, మామూలుగా అన్నీ మనకు మొక్కజొన్నలు చేసుకున్నప్పుడు ఎట్లా వస్తాయో ఈ పాప్కార్న్ అనేది సేమ్ అట్లనే వచ్చినాయి. రుచి ఎట్లుంటుందో ఇప్పుడు చూద్దాం వీటివి. కొంచెం కమ్మగా అనిపిస్తుంది ఎప్పుడు ఉన్న వాటికన్నా, ఇంకొంచెం కమ్మగా అనిపిస్తుంది. ఇంట్లో ఇంకా కొంచెం ఉప్పు కారం వేసుకుంటే ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది, అది కూడా వేసుకొని చూద్దాం. ఈ మిషన్లో మనం ఉప్పు కానీ నూనె కానీ ఏమైనా వేసి చేస్తే మిషనే ఖరాబ్ అవుతుంది అంట, అందుగురించి అందులో ఏమి వేయకుండా చేసుకోవాలా. ఇష్టం ఉంటే ఇట్లే తినొచ్చు, లేదు అని అంటే మనం బయటికి తీసిన తర్వాత ఉప్పు కారం వేసుకొని తినొచ్చు. ఇంకా ఈ మిషన్ కూడా మనం ఒకసారి చేసిన తర్వాత ఒక 3 నిమిషాలు ఆగాలి, లేదు అంటే వేడి అవుతుంది, చిన్న మిషన్ కదా. మళ్ళీ 3 నిమిషాల తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు, ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు. కానీ 3 మినిట్స్ మాత్రం గ్యాప్ ఇచ్చుకుంటే ఉండాలి. నాకైతే బాగా అనిపించింది, చిన్నగా ఉంది ఏడంటే అలా తీసుకపోవచ్చు. ఒకవేళ మీకు కూడా నచ్చినట్లయితే దీని లింక్ కింద పెడతాను, చూడండి. ఇప్పుడు మనం నూనె కలుపుకుందాం. ఇందులో ఉప్పు నూనె కారం కొంచెం మిరియాల పొడి కూడా వేసుకుంటే బాగుంటుంది. కొంచెం కారం, కొంచెం సాల్ట్, ఇంకే మూడింటిని మంచిగా కలపాలి. కలిపిన తర్వాత దాంట్లో వేసేసి చక్కగా కలిపితే మనకు కొంచెం స్వీట్ కారం కారంగా ఉంటుంది. ఉత్త కారం ఉత్త ఉప్పు వేస్తే ఆయిల్ లేకుండా వేస్తే అవి అంటుకోవద్దు, దానికి అంతగా అతకదు కాబట్టి వేయాలి. ఇక ఇట్లా కలిపేసుకోవాలి మంచిగా. ఇట్లా కలిపి ఇప్పుడు దీని మీద పోసేసి కొంచెం మిరియాల పొడి కూడా వేద్దాము. ఉప్పు కారం వేసిన తర్వాత ఒకసారి బాగా ఇట్లా గిన్నెతోటే ఇట్లా అనాల. మనం చేయితోటి అంటే దీనికి అంటదు, ఎందుకంటే నొక్కులు నొక్కులు ఉంటాయి కాబట్టి అంటదు. గిన్నెతోటే బాగా ఇట్లా అనేస్తే మనం వేసుకున్న ఉప్పు కారము ఆ నూనె అన్నీ దీనికి అంటుతాయి. ఇప్పుడు తినొచ్చు, ఇంకా రెడీ. కారం కారం, ఉప్పు ఉప్పు, ఉప్పేస్తేనే ఏవైనా మనకు ఎంత మంచిగా ఉన్నా కూడా ఉప్పేస్తేనే టేస్ట్ వస్తుంది కాబట్టి ఇప్పుడు సూపర్ ఉన్నాయి, ఇంకా ఇంకా బాగా టేస్ట్ ఉన్నాయి. మా ఫ్రెండ్ వాళ్ళ తోటలో మొక్కజొన్నలు వండినాయి, కొన్ని పంపించారు, ఇవి కూడా కాల్చుకుందాం ఇవాళ. ఈ మొక్కజొన్న అయితే మనకి ఇంత వాడవనక్కర్లేదు, మామూలుగా ఇక్కడ బ్రౌన్ కలర్ అయితే చాలు. అది ఇందాక మనము కలర్ఫుల్గా ఉన్నది కాబట్టి దానికి ఆ కలర్ రావాలి అంటే మాత్రం మొత్తం ఎండిపోవాలన్నట్టు. ఇంకా ఇప్పుడు ఇది కూడా కాల్చుకొని తిందాం. ఇంకొక్కసారి తిప్పుకుందాం. వర్షాలు మాత్రం అస్సలు ఆగుతలేవు, ఇంకా 3-4 రోజులు ఉంటాయంట వర్షాలు ఇవి. ఈ మొక్కజొన్న కంకి కాలే లోపల ఒక నిమ్మకాయ తెచ్చుకుందాం మన చెట్టుకి. నిమ్మ చెట్టుకి పూత బాగా వచ్చేసి అన్ని చిన్న చిన్న నిమ్మకాయలు స్టార్ట్ అయిపోతున్నాయి. ఇక్కడ ఒకటి పెద్దది ఉంది, కట్ చేసుకుందాం. ఇవి బాగానే పెద్దగా అవుతుంది ఈ నిమ్మ చెట్టు సైజ్ వచ్చేసి. వర్షం వచ్చిందంటే మిగతా చెట్లు ఏమో కానీ ఈ లిల్లీ ఫ్లవర్స్ మాత్రం సూపర్ పూస్తాయి మిద్దె నిండా. ఇందులో చాలా కలర్స్ కూడా ఉంటాయి.
మిద్దె తోటలో ఆర్కిడ్స్ ఇవి పూసి ఒక దగ్గర దగ్గర 1.5 మంత్ అవుతుంది. ఎంత ఎండ ఉండని ఎంత వాన రాని అది ఇవి మాత్రం మంచిగా అదరక బెదరక అలానే ఉండిపోతున్నాయి. చెట్లకు ఎంత ముద్దుగా ఉన్నాయి కదా అసలు చూస్తుంటే. ఇక మంచి గాలింది తీసేస్తా. వేడి వేడిగా ఉంది మంచిగా. దీనికి కొంచెం ఉప్పు కారం నిమ్మకాయ కలుపుకొని తినవచ్చు. ఫ్రెష్ నిమ్మకాయ కట్ చేసినాం కదా దాన్ని కట్ చేసేస్తా. ఈ నిమ్మకాయకు ఉప్పు కారం రుద్దేసి ఈ కంకికి రుద్ది వేడి మీద ఉన్నప్పుడే ఇలా తింటే సూపర్ ఉంటుంది. బయట నుంచి తెచ్చినాం అనుకోండి మనం చల్లారిపోతుంది. మనం ఇంట్లోనే కాల్చుకొని ఇట్లా తింటే చాలా బాగుంటుంది టేస్ట్. ఒక కంకి తిన్నా సరిపోతుంది అంత మంచిగా ఉంటుంది. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.